సంగారెడ్డి జిల్లా జిన్నారం మండల కేంద్రంలో కేంద్ర ప్రభుత్వం వరిధాన్యం కొనుగోలు విషయంలో వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా టీఆర్ఎస్ పార్టీ నాయకులు దీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులు పండించిన వడ్లు కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని వారు ప్రధానంగా డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రైతుల పట్ల నిర్లక్ష్యం చేస్తుందని వారు అన్నారు. కేంద్ర ప్రభుత్వం రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయకుంటే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ధర్నాలు రాస్తా రోకోలు నిర్వహిస్తామని వారు హెచ్చరించారు. ఉప సర్పంచులు ఏర్పడింది తెలంగాణలో ఉన్న ఏవైతే నీళ్లు నిధులు ఉద్యోగాలు ఉన్నాయో అవన్నిటిని కూడా ఒక్కొక్కటిగా మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు మరి వంతల వారిగా చేసుకుంటూ రావడం జరుగుతుంది. దాని ఈ దేశంలో ఏ రాష్ట్రంలో లేని సంక్షేమ కార్యక్రమాలు మన రాష్ట్రంలో జరుగుతున్నాయి. మనం ఎత్తు మీద ఉన్నాం, మరి కిందకు పోతున్నాయి నీళ్లు. మరి అందుకే మన దాన్ని ఆ విధానాన్ని తీసుకొని తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటగా ఈ రైతులకు నీళ్లు ఇవ్వాలి. నీళ్లు ఇస్తేనే మా రైతులు బాగుపడతారని మల్లన్న సాగర్ వరకు తీసుకొచ్చి ఈరోజు రైతులకు నీళ్లు ఇవ్వడం జరుగుతుంది. ఉచిత విద్యుత్ ఇవ్వడం జరుగుతుంది. మనం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నప్పుడు రైతులు పొలాల కాడికి పోయి చనిపోయిన రైతులకు కావాల్సింది ఏంది? పెట్టుబడి కావాలి. వాళ్ళు ఎంతో మంది అప్పులు చేసుకుంటున్నారు. ఎంతో మంది నా సౌకర్ల దగ్గర అప్పులు తీసుకొని వాళ్ళ బతుకులు ఆరంభవుతున్నాయి. కాబట్టి వాళ్ళ రైతులకు ఏదైనా ఒక సహకారం కావాలి అని ఆలోచన చేసి మరి కేసీఆర్ గారు రైతులందరికీ కూడా ఎకరాకు 5,000 చొప్పున, సంవత్సరానికి 10,000 చొప్పున మరి రైతుకు ఇచ్చి ఆదుకున్న వ్యక్తి మన సీఎం గారు. ఏం మాట్లాడుతారు రైతులకు ఏం చేసిరని మాట్లాడుతున్నారు. ఈ రోజు రైతులకు ఒక రైతు చచ్చిపోతే ఒక గుండె భూమి ఉన్నా ఆ రైతు చచ్చిపోతే ఆ రైతు కుటుంబం రోడ్డు మీద పడకుండా ఉండాలనే ఉద్దేశం మీద ఈ రోజు కేసీఆర్ గారు రైతు బీమా ప్రకటించి వాళ్ళని ఆదుకోవడం జరిగింది. అట్లాగే మరి రెడ్డి రాజులు కాకతీయులు తొవ్విన ఈ చెరువులను మిషన్ కాకతీయ ద్వారా పూడిక తీసి ఉన్న చెరువులను బాగు చేసి ఈ దేశం బాగుంటది, ఈ రాష్ట్రం బాగుంటది అని ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి రైతులకు ఏం కావాలో ఆలోచన చేసి చేస్తుండు మన ముఖ్యమంత్రి గారు. కేంద్ర ప్రభుత్వం బోర్వ లేక ఈ రోజు మనం మండించిన పంటను